తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. బీజేపీ నేతలపై వరుస కేసుల పర్వం కూడా కొనసాగుతుంది. పాత కేసులు బయటకు తీసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇటీవల కేసీఆర్ సర్కార్ జారీ చేసిన 317 జీవోకి నిరసనగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్లోని తన ఎంపీ క్యాంపు కార్యాలయంలో చేపట్టిన దీక్షను ఆదివారం పోలీసులు భగ్నం చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు తీన్మార్ మల్లన్నపై కూడా ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్పై కూడా కేసీఆర్ని పరుష పదజాలంతో దూషించాడని 3 కేసులు నమోదు చేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేసీఆర్ వాడిన భాష, అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు మంత్రి కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పిటిషన్ ఇచ్చారు. ప్రెస్ మీట్లో కేసీఆర్ వాడిన పదాలు కొన్ని దారుణంగా ఉన్నాయని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో కేసీఆర్పై నిజామాబాద్ పార్లమెంటు పరిధి నగరంలోని 3 టౌన్, సిరికొండ, నందిపేట్, నవీపేట్, ముప్కాల్, వేల్పురు తదితర పోలీస్ స్టేషన్లలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. చట్టానికి ఎవరు కూడా అతిథులు కారని, వీరిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీంతో తెలంగాణ పోలీసులకు ఈ కేసుల పర్వం తలనొప్పిగా మారుతోంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ పై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, భారతీయ జనతా పార్టీ నాయకులు నిమ్మల శ్రీనివాస్, మోహన్, నక్కా రాజేశ్వర్, బూర్గుల వినోద్ తదితరులు ఉన్నారు.